అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. ఏపీలో మనకి ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకోసం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. మనకి కేంద్ర ఉద్యోగులకు సంబంధించి త్వరలో మనకి డిఏ 3% పెంపు అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నాం ఫ్రెండ్స్. తమ సంగతి ఏమిటని చెప్పి ఏపీ ఉద్యోగులంతా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు శుభవార్త అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దసరా, దీపావళి తదితర పండుగల సీజన్ సమీపిస్తున్న సమయంలో త్వరలో మనకి 3% డిఏడిఆర్ పెరగబోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. చాలా రోజుల నుంచి మన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులంతా వెయిట్ చేయడమే జరిగింది. సో అదేవిధంగా పెన్షనర్లు ఈ పెంపుతో ప్రయోజనం అయితే పొందుతారు ఫ్రెండ్స్. సో పెన్షనర్లు కూడా ఇది ఒక మంచి శుభవార్తే. సో మొత్తానికి అయితే ఫ్రెండ్స్, ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం 20,000 రూపాయలు అనుకుంటే జీతంలో 3% పెరిగింది అంటే మనకి 600 అమౌంట్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే 20,600 అయితే అమౌంట్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ చూసినట్లయితే డిఏడిఆర్ను కేంద్ర ప్రభుత్వం అయితే 17% నుంచి 28% అయితే పెంచడమే జరిగింది. జూలై 2021 నుంచి పెరిగిన జీతం అమల్లోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఏపీ ఉద్యోగులంతా చాలా ఇక్కడ ఆందోళన వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచినప్పటికీ కూడా మాకెందుకు పెంచడం లేదు అంటూ. సో మరి ఏపీ కూడా అతి త్వరలో శుభవార్త అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా మనకు కూడా ఇక్కడ అమౌంట్ అయితే పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనకి ముఖ్యమంత్రి కూడా హామీ అయితే ఇవ్వడమే జరిగింది. సో త్వరలో మనకి అధికార ప్రకటన అయితే ఏపీ ప్రభుత్వం నుంచి రాబోతూ ఉంది. వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. చూస్తూ ఉన్నాం, కేంద్రం మరో 3% మేర డిఏను పెంచబోతున్న నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు తమ సంగతి ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే డిఏలు డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి గుర్తు చేశారు ఫ్రెండ్స్. సో మళ్ళీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.